నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెం ఇసుక రిచ్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి ఘటైన విమర్శలు చేశారు. ఇసుక రీచ్ కి రావాలంటూ కాకానికి ఆయన సవాల్ విసిరారు. ముందుగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇసుక రీచ్ డ్రెడ్జింగ్ మిషన్ టన్నుకు 128.60 రూపాయలు, టన్నుకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు. అయితే 100 కోట్లు దోపిడీ అని మాజీ మంత్రి కాకాని సిగ్గు లేకుండా నా మీద మాట్లాడుతున్నాడన్నారు. ఒకసారి 1000 కోట్లు అన్నావు, ఇప్పుడు 100 కోట్లు అక్రమాలు అంటున్నావని కాకానీది నోర తాటిమట్ట అని మండిపడ్డారు. జగన్, కాకానీల టైం అయిపోయిందని, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఏపీని వైసీపీ వాళ్ల పాలనతో దోపిడీ చేసి సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ఓడిపోయిన కాకాని ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిగా మారిపోయారంటూ సడ్డేర్లు వేశారు. ఈరోజు మేము సూరాయపాలెం రీచ్కి గవర్నమెంట్ డీసిల్టింగ్ రీచెస్ ఈస్ట్ గోదావరి, కర్నూలు, నెల్లూరు కొన్ని జిల్లాల్లో నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంత టన్నుకి ఆ డీసిల్టింగ్ డ్రెడ్జింగ్ చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లో ఆ రీచ్కి కన్వే చేసేదానికి టన్నుకి ఎంత అనేది డిసైడ్ చేసింది. వాటి మీద ఈ బోట్ ఓనర్స్ వచ్చి ఆ డ్రెడ్జింగ్ మిషన్ పెట్టుకొని బోట్స్ పెట్టుకొని చేయాలా. మీకు ఇది సూరాయపాలెం, ఇక్కడ అట్లే అక్కడ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రీచి, సాత్మకూరు కాన్స్టిట్యున్సీలో సంఘంలో ఒక రీచి, ఇక్కడ ఒక రీచ్ వచ్చినాయి. అది సంఘంకి జస్ట్ అవతల సైడ్ 140 రూపాయలు టన్నుకి, ఇవతల 128.60 రూపాయలు. ఆ పోతిరెడ్డిపాడుకి 138 రూపాయలు. అన్నిటికంటే రాష్ట్రంలో అతి తక్కువ రేటు 128.60 రూపాయలు టన్నుకి డ్రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేటు ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయపాలెంలో ఉంది. అరే రీచ్ అప్రూవల్ అయిందండి, 3 రీచ్లు వచ్చినాయి. అక్కడ సంఘం వచ్చింది, పోతిరెడ్డిపాడు వచ్చింది, సూరాయపాలెం వచ్చింది. ఈడ ఏంది అని ఆ కేకలైందని ఆ తోడేరు. 100 కోట్లు కర్మ ఇది. ఎక్కడ 100 కోట్లు? ఈ నుంచి ఒక ట్రాక్టర్, ఇప్పుడు మనం రోడ్డు మీద మనం వచ్చాం, ఇసుక గాన ఇప్పటి వరకు తోలుంటే దాని మీద ఇసుక పడద్ది. ఆ ట్రక్స్లో పోయి ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్లో పోయడం ఒక్క ఇసుక రేణువు లేదు. వచ్చేటప్పుడు మేమందరం వచ్చాం, శ్రీధర్రెడ్డి గారు వచ్చారు, అజీజ్ భాయ్ వచ్చాడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ వచ్చున్నాం. సిగ్గు శరమ ఉండాల. రీచ్ శాంక్షన్ అయింది. ఆయన బాధ ఏంటంటే దాంట్లో మేమేమైనా సంపాదించేస్తామేమో, మేము మా నాయకులు మా మాదిరిగా వాళ్ళు సంపాదిస్తే ఎట్ట? మేము 100,000 కోట్లు సంపాదించాము, అయినా ఓడిపోయినాము, వాళ్ళు సంపాదించుకుంటే ఎట్లా? ఎవడు సంపాదిస్తున్నాడు? రాష్ట్రంలో అతి తక్కువ డ్రెడ్జింగ్ రేట్ 128.60 రూపాయలు ఎక్కడ? సూరాయపాలెం సర్వేపల్లి నియోజకవర్గం. సిగ్గుండాలా, ఒక మనిషి మాట్లాడేటప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా. నేను చెప్తున్నా, ఇనో ఈస్ట్ గోదావరిలో చిడిపి కుమరదొరువు కుమరదేవం ఆ రీచ్లో 254 రూపాయలు టన్నుకి, పందలపర్రు 254, పెందియాల 264, ఊసలమర్రు 278, కాతేరు 278, లాలా చెరువు 266, గొర్రెలంక 247, సూరాయపాలెం 128. ఇంతలా ఉన్న బలిసేది బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకునేది మళ్ళీ కూస్తూ ఉండేది 3 పూట్ల తిని ఆ కరోనా హౌస్లో. నేను అందుకే అయ్యా నేను 100 కోట్లు రోజుకి 2 అటాక్లు నా మీద, రోజుకి 1 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. ఈ రేట్లు చూసుకో. ఈ టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అతి తక్కువ టన్నుకు రేటు ఉండేది ఎక్కడ? సర్వేపల్లి. అయ్యా నేను ఒక్కటి అడుగుతుండా, నీ బతుకు ఒక్క గ్రావెల్ విషయం నీ బతుకు బయట పెడుతుండా. ఇదే ఇక్కడ సూరాయపాలెం విరువూరు నుంచి ఎన్ని వేల ట్రక్కులు ఇల్లీగల్గా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసావు, మేము సాక్ష్యం. నడి రోడ్డు మీద మేము ప్రచారం చేస్తుంటే
ఇరువురులో ఒక 2-3 ట్రక్కులు వస్తే మా వాళ్ళు ఆపారు. ట్రక్ ఎన్ని టన్నులు? 60 టన్నులు. హెవీ ట్రక్ అది, ఏదో 20 టైర్లు ఉన్నాయి. అడిగితే ఎక్కడికి పోతుంది? తెలంగాణకు పోతుంది, హైదరాబాద్కి పోతుంది. నీ బతుకది. నేను ఒకటి అడుగుతుండా, ఒక్క కనుపూర్ చెరువు 2,40,000 క్యూబిక్ మీటర్స్ టన్స్లోకి వస్తే 4,44,000 టన్నులు. ఒక్క క్యూబిక్ మీటర్కి రూపాయి లెక్కన, నువ్వు రూపాయి లెక్కన అంటే ఇరిగేషన్లో నీరు చెట్టు చేసేటప్పుడు ఆ పూడికి తీసిన మట్టి తోలేదానికి రూపాయి అని మా టైంలో జీవో ఇచ్చాం. ఆ సారవంతమైన మట్టి రైతులు మెరకి చేసుకునేదానికి, ఆ వాడుకునేదానికి. నువ్వు నెల్లూరు జిల్లా లేఅవుట్లన్నిటికీ 231 రూపాయ క్యూబిక్ మీటర్కి కమర్షియల్ అయితే 231 రూపాయ కట్టకుండా రూపాయి కట్టి ఒక్క కనుపూర్ చెరువు 2,40,000 క్యూబిక్ మీటర్స్. సర్వేపల్లి, రామదాస్ కంట్రిగా ప్లస్ కసుమూరు ఇవి కలిసి 5,75,000 క్యూబిక్ మీటర్స్. అంటే 10 మొత్తం కలిసి నీ టైంలో అఫీషియల్గా చూపించింది 10,63,000 మెట్రిక్ టన్స్. అంటే 5,75,000 క్యూబిక్ మీటర్స్ అంటే 10,63,842 మెట్రిక్ టన్స్. మొత్తం 231 రూపాయల లెక్కన కడితే 14,62,00,000 కట్టాల. నువ్వు వాడింది రైతులకు కాదు, రైతులకు కాదు, ఇష్టం వచ్చినట్టు వాడి ఉండవు, ఆ పేర్లు కూడా ఉండేవి. 14,62,00,000 అఫీషియల్కి కట్టాల. నేను ఒక మాట అంటుండా, నువ్వు కనుపూర్ చెరువులో 2,40,000 క్యూబిక్ మీటర్లు అన్నావు, 15,00,000 క్యూబిక్మీటర్లు ఎత్తావు. 15 లక్షలు ఏ ఒక్క రైతుకు ఉపయోగపడలే. నెల్లూరు చుట్టుపక్కల ఉండే మొత్తం లేఅవుట్లకి, నా ఎదురుగా, నా ఇంటి ఎదురుగా అల్లీపురం, పెద్ద చెరుకూరు, లేఅవుట్లన్నిటికీ కనుపూర్ చెరువు, ఎర్రమట్టి తొలి విషయం మా అందరికీ తెలుసు. మొత్తం అయ్యా క్లియర్గా 14 కోట్లు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎగ్గొట్టావు. 14 కోట్లు. అదే గనక 20,00,000 క్యూబిక్ మీటర్లకు అయితే దాదాపు 46 కోట్లు అఫీషియల్ ట్యాక్స్ ఎగ్గొట్టావు. సర్వేపల్లి, కనుపూరు అన్ని కలిసి మోర్ దాన్ 20 లాక్ క్యూబిక్ మీటర్స్. ఈ లెక్క అయితేనంట 2 లక్షల, ఈ లెక్క అఫీషియల్గాను తోలిన లెక్క అయితేనంట, అన్అఫీషియల్ ఫిగర్స్ 10 టైమ్స్ కదా, 2,65,000 ట్రాక్టర్లు అంట. 2,65,000 ట్రాక్టర్లు ఏ రైతు తోలుకున్నాడా? నువ్వు చెప్పిన లెక్క కనుపూరు 2,40,000, అడెత్తింది 15 లక్షలు, అవి చెప్పడంలా. నువ్వు చెప్పిన రూపాయి కింద తోలిని ఎన్ని ట్రాక్టర్లు వస్తుందంటే 2,65,960 ట్రాక్టర్లు వస్తుంది. ఏ రైతు అయ్యా 2,65,000? సిగ్గుండబడలే. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా? ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, ఆ రూపాయి లెక్కన తోలిని కనుపూరు చెరువు నుంచి ఈ ఎస్ఎస్ఎల్సి అండ్ ఎస్పీ డివిజన్, తర్వాత ఇక్కడ చూస్తే పొనక దేవసేనమ్మ గూడూరు, పొనక దేవసేనమ్మ వీళ్ళందరూ రైతులంట, వీళ్ళు తోలుకున్నారంట. అసలు ఏమన్నా వాకాటి వెంకటరామరెడ్డి, చెన్నారెడ్డి చైతన్యారెడ్డి, బిక్కన శ్రావణి సంధ్య, వేడిచెర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి ఎవరు? వీళ్ళంతా ఎవరళ్ళు? ఏ వాళ్ళ పొలాలకు ఎక్కడ తోలుకున్నారు? రొయ్యలుగుంటలు, అవన్నీ రొయ్యలుగుంటలు, లేకపోతే లేఅవుట్లు. ఇది క్లియర్గా ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్లో మేము పోయి కొలతలేసి పట్టుకుంటే మా రాజా మీద అటెంప్టివ్ రేప్ కేసు పెట్టారు. పట్టపగులు 200 మంది మీద పెట్టి ఎవరి మీద మా దెబ్బ తట్టుకోలేక మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసులెడ్డి, ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు. ఆయన తోలుకున్నట్టు కేసు పెట్టారు, క్రిమినల్ కేసు పెట్టారు. ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయించి వదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో. మాగుంట శ్రీనివాసులెడ్డి, నీ మట్టి తోలుకున్నట్టు పెట్టావు, సిగ్గుందా నీకు అంట? అసలు ఇక్కడ ఏం కాలే, అసలు ఏంటయ్యా నీది? అంతకుముందేమో 1,000 కోట్లు అంటివి, బజార్లో నాకు బాగా
ఇది పెరిగింది. అందరికీ జనంలో 1,000 కోట్లు, సోమిరెడ్డి దగ్గర 1,000 కోట్లని నా ఇమేజ్ పెరిగింది. నువ్వు సడన్గా 100 కోట్లు అంటావు, 900 కోట్లు తగ్గించేస్తావు, ఆ 1,000 కోట్లు ఎక్కడుందో చూపివు. ఇన్నేళ్ళైనా 1,000 కోట్లు చూపించవయ్యా, నీతో కూడా సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను, అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా, చూపించవు. మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు అంటావు, ట్రాక్టర్ పోలే, తట్ట మట్టి పోలే, మళ్ళీ 100 కోట్లు అంటావు. అది అసలు నోరా, తాటిమట్ట, నీ 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 బాడీలో ఉండేది నిజంగా రక్తమా, లేకపోతే ఇంకేదన్నా ఏమన్నా డాష్ డాషా? అసలు మనిషి పుట్టక, నిద్ర లేచి వాగుడు వాగుడు వాగుడు. నిన్న ఆడ మరుపూరు 20 ఎకరాలు, సరే ల్యాండ్ మాఫియా, అది ఇంకోసారి సపరేట్గా మాట్లాడతా. ఒక పెద్ద ఆయన 85 ఏళ్ళ వయసు ఆయన తీసుకొని వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ మీదకి, నువ్వు వచ్చి 100 మందిని తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీసులు నగలు దొంగతనం చేశారు, సర్చింగ్కి వచ్చి అని కేసు పెడతావా? ఆ పక్క రోజు ఆ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం పోయినాయ్యా, నీ విలువైన ఆభరణాలను రాసావు అని అడిగితే పొరపాటు అయిపోయింది. ఆయన లోపల ఏంటంటే, అయ్యా నాకు ఏం పోయినాయి అనుకున్నాను, పోలేదన. కానీ ఆ పిటిషన్ రాసింది ఎవరు? నువ్వు, నీ పిఏ ఆ పెద్ద ఆయన చేత కళ్ళు మూసుకొని సంతకం పెట్టించావు, 85 ఏళ్ళ వయసు. సిగ్గుండబడలా? ఈరోజు ఏం తెలుసా, ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు, ఆ పెద్ద ఆయన ప్లస్ ఆ వచ్చిన 70-80 మంది 100 మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు. రెవెన్యూ పోలీసులు అందరినీ బొక్కలో ఇస్తాం, పోలీసుకు కూడా రోషం ఉండాలా? మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ పోలీసులను అంటే ఏం చేస్తున్నారు మీరు? పోలీసు రెవెన్యూ ఏం చేస్తున్నారు? మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా, విలువైన ఆభరణాలని చెప్పి మీకు పిటిషన్ కంప్లైంట్ ఇస్తే డోంట్ యు టేక్ యాక్షన్? ముద్దు పెట్టుకోండి. మా టైంలో మమ్మల్ని వెంటాడి వెంటాడి మా మనుషుల్ని, నన్ను స్టేషన్లో పడుకోబెట్టారు, జైళ్ళకి పంపించారు, ఆస్తులు మార్చి పారేసేశారు, నరకం చూపించారు, అవన్నీ వదిలిపెట్టాం. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జైళ్ళకి పంపిస్తామంటే ఏంది వంకాయ నువ్వు జైలుకి పంపించేది? నీ కేసు అయిపోయింది 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, నీ కేసు పోవాలా? నువ్వు బోన్లో నిలబడాలా? హీరింగ్ స్టార్ట్ కావాలా? నీ 13 కేసులు హీరింగ్ స్టార్ట్ కావాలా? నువ్వు ఇంటికి పోయేదానికి కూడా ఉండదు, ఉండాలి స్టేషన్లో బోన్లో, కోర్టులో బోన్లో నిలబడి. నువ్వు పోతావు జైలుకి, నీ గోవర్ధనరెడ్డి పోతాడు, నీ వెనక కూసేవాళ్ళు పోతారు. మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం. సర్వేపల్లి అందరి జోలికి పోం. మండలానికి ఆ 2 ముగ్గురు ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాళ్ళని జైలుకి పంపించారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. సిగ్గు శరమ ఉంటే 100 కోట్లు సూరైపాలెంలో నేను సంపాదించానంటావా? సిగ్గుందా నీకు? 278 రూపాయలు 278 రూపాయలు ఈస్ట్ గోదావరిలో టన్నుకి. ఎక్కడ? ఊసల మర్రు కాతేరు 278, 266 లాలా చెరువు ఇక్కడ 128 రూపాయలు. ఎందుకు? ఇక్కడ ఆ కొనే ఆ కన్జ్యూమర్స్, ఆ పేదోళ్ళు ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని. ఇక్కడ ఎక్కువ రేటు చూపించి మేము తినేయాలంటే మేము కూడా 278 రూపాయలు పెట్టుకుంటాం. ఎంత తక్కువ? 228, 150 రూపాయలు తక్కువ. Less than 50% రేట్, 50% కంటే తక్కువ రేట్. అరే అప్రిషియేట్ చేయాలా, నీ మనిషి బతుకైతే కదా నీదే, నీది ఒక బతుక అంటా నేను. నీ చిన్నప్పటి నుంచి నీ బతుకేంతో పొదలకూరులో చెప్తారు రోజు రోజు, ప్రతిరోజు 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 మమ్మల్ని, ఆఖరాని పోలీసుని, ఆఖరాని రెవెన్యూని చూపించి ఇక్కడికి వచ్చి. నిన్న మెసేజ్ పెట్టాం, మీడియా గ్రూప్స్ అన్నింటిలో పెట్టాం, మేము వస్తున్నాం. సూరాయిపాలెం 100 కోట్లు తినేశారన్నావు, ఒక తట్ట ఇసుకెత్తినట్టు, ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పి చెప్పాం. ఎందుకు రాలే? నీకు దమ్ములే, ఎందుకు రాలేదు? నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా? ఎందుకనే ఈడు ఎత్తేసేసారని మేము వచ్చాం. ఈ డొంకలో ఒక ఇసుక రేణువు కనపడలే, ఒక ఇసుక రేణువు. నువ్వు మమ్మల్ని 100 కోట్లు ఎత్తేసారంటావా?
స్టార్ట్ కాలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేపో ప్రారంభిస్తే స్టేట్ అంతా అన్ని రీచ్ల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, చేసుకొని ఆ పర్మిషన్ ఉండే ఆ ట్రాక్టర్లు ఆ లారీలే రావాలంట పర్మిషన్ పెట్టుకొని. అంత సిస్టమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. మీరు దాచుకోవడానికి ఛాన్స్ లేదని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు. అది స్టార్ట్ కాలేదయ్యా, ఇంతవరకు రీచ్ ఓపెన్ కాలేదయ్యా, సేల్స్ మొదలు పెట్టలేదయ్యా, సిగ్గుండబడలేక. అంటే ఒక్క సూరాయపాళెం సంఘం రీచ్ ఓపెన్ కావచ్చు, పోతిరెడ్డిపాడు రీచ్ ఓపెన్ కావచ్చు, సూరాయపాళెంలో ఓపెన్ కాకూడదు. ఓపెన్ అయితే మేము తినేస్తున్నాం. నీ బతుకదే, ఇప్పుడు మమ్మల్ని కూడా తినేస్తున్నాం. ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు నువ్వు గ్రావెల్ అమ్ముకొని లక్షలు ఒక్క కనుపూరు 2,40,000 మొత్తం కలిసి 5,75,000 క్యూబిక్ మీటర్స్, టన్నులు మొత్తం 1,63,000 టన్నులు. అనఫిషియల్గా దాదాపు 20,00,000 క్యూబిక్ మీటర్. కోట్లు నువ్వు కోట్లు సంపాదించావు. మేము వచ్చి ఆ కనుపూరు చెరువు దగ్గర కూర్చున్నాం, రైతులందరూ వచ్చారు మా చెరువు నాశనం అయిపోతుంది అన్నారు. మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అక్కడ గంగాధరన్ సిఐ, ఇప్పుడు ఏడన్నా ఉన్నాడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో, మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టాడు. నీ బోటు వాళ్ళని 100 మందిని చూసాం, జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? పోతావు తొందరలో, నువ్వు పోతావు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు జైలుకి. ఊచలు లెక్క పెట్టుకుని వచ్చారు రావాలి మీద్దరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అస్తవ్యస్త ప్రజా వ్యతిరేక విధానాలతో, దోపిడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలు కూడా దివాళా తీయించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా కూడా ఆనాడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి. ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితుల్లో, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అన్న గుర్తు పూర్తిగా తుడిచివేసే రీతిలో, ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రపంచం అంతా పేరొచ్చిన తర్వాత విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ని మళ్లీ గాడిని పెట్టాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని మెరుగుపరచాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, పోలవరం పూర్తి, అమరావతి రాజధాని నిర్మాణం ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించి శ్రీకాకుళం నుంచి తడదాకా ప్రజలు ఒకే తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. గెలిచిన 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అరాకొరా మెజార్టీతో గెలిచినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిని పెడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ, అమరావతిని అగ్రగామి రాజధానిగా నిలబెట్టే రీతిలో అడుగులు వేస్తూ, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగం ఇచ్చేదానికి ఒక మహాయజ్ఞమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే, ఈ మధ్యలో ప్రకృతి విపత్తులు, ఏదైతే వరద విపత్సం, అంతా కలిపి 3 నెలల కాలం. ఈ 3 నెలల కాలంలోనే సెబాస్ట్ అనే రీతిలో చంద్రబాబు గారి పరిపాలన, దీంతో మతి భ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి వద్ద నుంచి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కాకాణి గోవర్ధన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా, గోవర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిది నోరా లేక తాటి మట్ట, ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి.
గోవర్ధన్ రెడ్డి గతం మర్చిపోయావా అన్నాడు. చంద్రమోహన్ రెడ్డికి 1,000 కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్జరీ డాక్యుమెంట్ తెచ్చావు. మేమంతా కూడా నిజమేనేమో, మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్లు కూడా తెచ్చాడంటే నిజమేనేమో, ఓఎమ్మ 1,000 కోట్ల ఆస్తులు అని చెప్పి అనుకున్నాం ఓ వారం పాటు 10 రోజుల పాటు. తర్వాత తెలిసింది ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని. ఈరోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న గోవర్ధన్ రెడ్డి. మరి ఆనాడు 1,000 కోట్లని, ఈనాడు ఏం మాట్లాడుతున్నామంటే సూరాయపాడు రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుక బోల పత్రికా విలేకరుల సాక్షిగా, సూరాయపాళెం ప్రజల సాక్షిగా చెప్తూ ఉన్నాం, ఒక్క ట్రాక్టరు ఇసుక బోల, తట్టడి ఇసుక బోల. కానీ 100 కోట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడు. పాపం కాకాని గోవర్ధన్ రెడ్డికి రాత్రిపూట కళ్ళు ఎక్కువగా వస్తున్నట్టున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అక్రమాలు అరాచకాలు అన్ని గుర్తుకొచ్చి ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా చేస్తారని చెప్పిన భావించి ఆ కళ వచ్చి పక్క రోజు మాట్లాడుతున్నట్టున్నాడు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ వాదైతే రా సూరాయపాళెం రా, వచ్చి 100 కోట్ల రూపాయలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడని చెప్పు. నువ్వు ఏ విధంగా ఆధారాలు చూపించు, నువ్వు ఏ సవాల్ విసిరితే ఆ సవాల్కి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నానంటే చిన్నదానికి పెద్దానికి గోవర్ధన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఖర్చు కూడా లేదు, శ్రమ కూడా లేదు. ఇంట్లో ఉండి ఒక కెమెరా పెట్టుకుంటే ఇష్టం వచ్చిన వీడియోలు పెడతా ఉండొచ్చు. చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా, లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరి మీద ఇష్టారీతిగా విమర్శలు చేయటం అతనికి పరిపాటు అయిపోయింది. అయినా గోవర్ధన్ రెడ్డి, మన ఇద్దరిలో మాట, సర్వేపల్లిలో దోచుకునేదానికి ఏం మిగిలిందయ్యా చంద్రమోహన్ రెడ్డికి? గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లిలో దోచుకునేదానికి చంద్రమోహన్ రెడ్డికి ఏం మిగిల్చావు? మన ఇద్దరిలో మాట, ఇసుక ఎత్తేస్తివి, గ్రావలు ఎత్తేస్తివి, డీఫామ్ పట్టాలు దోసేసుకుంటువి, దేవస్థానం భూములు దోసేసుకుంటువి, ఫ్యాక్టరీ లోళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తావంటే వాళ్ళని అడ్డంగా డిమాండ్లు చేసి 1,000,000 రూపాయలు, వాళ్ళ మిగిలేదే 1,000,000 రూపాయలు అయితే నువ్వు 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేస్తే ఏడాదిచ్చిస్తారు, ఫ్యాక్టరీలు సర్వేపల్లికో దండం ఆంధ్రాకో దండం అని చెప్పని జగన్ గారి దగ్గర నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా చేసే అరాచకాలతో ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పరిపేరు పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆ యొక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఒక సరైన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ఇంగిత జ్ఞానం ఉంటే సూచనలు చెప్పు, సలహాలు చెప్పు, లేదా తప్పులు చెప్తే ఎత్తి చూపించు, మాకు అభ్యంతరం లేదు, మేము సమాధానం చెప్తాం, లేదా మీరు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి నిద్రలేసిన మొదలుకొని ఉదయం ఒక పోస్టింగు, మధ్యాహ్నం ఒక పోస్టింగు, రాత్రి ఒక పోస్టింగు, ఆ వీడియో పెట్టుకోవటం, దాన్ని చూసుకోవటం, నిద్రపోవటం, మళ్ళీ రాత్రి కళ్ళు రావటం, మళ్ళీ వీడియో పెట్టడం. ఏందా గోవర్ధన్ రెడ్డిది? మళ్ళీ అడుగుతున్నాను గోవర్ధన్ రెడ్డి, ఏం మిగిల్చావు సర్వేపల్లి నువ్వు? ఏమైనా మిగిలితే కదా దోసుకునేదానికి, ఈడేమీ లేదు, మొత్తం దోసేస్తివి, మొత్తం దోసేసి ఇంకా దోసుకుంటున్నారు అంటే ఏముందేడా దోసుకునేదానిక, ఏముందేడా దాచుకునేదానిక, మొత్తం దోసేస్తివి అయిపోయా మొత్తం అంతా కూడా. కాబట్టి సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డికి నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, గోవర్ధన్ రెడ్డి గారు ఇకనైనా మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. అలా కాకుండా ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉంటే కుదరదు. మీకు ఒక దారుణ ఓటమి ఇచ్చారు. ఆహా ఓహో సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకండి గోవర్ధన్ రెడ్డి ఆహా ఓహో అనుకున్నారు. పాపం లాస్ట్కి ఏమైంది? నువ్వు 2 సార్లు గెలిచిన మెజార్టీ కంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. దాన్ని గుర్తుంచుకో గోవర్ధన్ రెడ్డి, దాన్ని గుర్తుంచుకో గోవర్ధన్ రెడ్డి. అలా కాకుండా అధికారం పోయింది మొదలుకొని నా ఇంటి ముందు పోలీస్ కారు సైరన్లు లేవే, నా ఇంటి ముందు సెల్యూట్లు లేవే, నా ఇంటి ముందు జనం లేరే, నా ఇంటికాడి వ్యాపారస్తులు రావటం లేదే, నా ఇంటికాడి కాంట్రాక్టర్లు రావటం లేదే, నా ఇంటికాడి రియల్ ఎస్టేట్లు రావట్లేదే, ఎందుకు వస్తారా? అప్పుడంటే 5 ఏళ్ళు అధికారంలో ఉండే వస్తారు, ఎప్పుడు ఇంటికాడికి వస్తూ ఉంటారా? రారు గోవర్ధన్ రెడ్డి.
కాబట్టి 5 ఏళ్ళు అధికారం తెలుగుదేశం పార్టీది, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రవర్తించు. అటు కాకుండా నా బాధ్యత లేదు అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా అదే దూరం తీసుకుంటే పరిస్థితి ఏమిటి ఆలోచన చెయ్యి అని చెప్తూ, ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సాక్షిగా, తెలుగుదేశం పార్టీ నాయకుల సాక్షిగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీ గారి సాక్షిగా మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నేను సలహా ఇదలుచుకున్నాను. చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉన్నారు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా గిట్టుబాటు ధరలు రైతులకు కావాలంటే, రైతులకి నీళ్లు కావాలంటే, రైతులకి సమస్యలు ఉంటే ఆ రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకల్లో మీదో గొంతుక. అది ఈనాడు చెప్పటం కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఒప్పుకున్న మాట. ఈ జిల్లాలో దివంగత మహానేత జక్కా వెంకయ్య గారు సిపిఎం పార్టీ పక్షాన, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఎప్పుడూ మీరు ప్రజలు వణిపిస్తూ ఉంటారు. ఈనాడు మీకు మళ్ళీ అధికారం వచ్చింది. ఈరోజు మీరు సర్వేపల్లి నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గాడిని పెట్టాలనుకుంటున్నారో సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఆ విధంగా గాడిని పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాత రోజుల్లో పురాణాల కాలంలో లోకరక్షణ కోసం, లోకహితం కోసం పురాణాల్లో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలు చెడగొట్టేదానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. కాబట్టి మీరు కాగాని గోవర్ధన్ రెడ్డి కాదు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి విమర్శల్ని పట్టించుకోవద్దు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీరు మర్చిపోండి, ప్రజలు మర్చిపోతారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒక శాసనసభ్యుడిగా సోమిరెడ్డి గారికి నేను ఇచ్చే ఈ సలహా, కాకాణి గోవర్ధన్ రెడ్డి అలియాస్ సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీరు మర్చిపోండి, మీ మనసులో నుంచి ఆ పేరు తీసేయండి, విమర్శల్ని మీరు పట్టించుకోవద్దు. జనం నవ్వుకుంటున్నారు, మీరేందో, మీ కుటుంబం ఏందో, మీ వ్యక్తిత్వం ఏందో ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి దయచేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీ మనసులో నుంచి తీసేయాలని, వాళ్ళ విమర్శల్ని పట్టించుకోవద్దని, మీరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆ యొక్క కాకాణి దెబ్బకి, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి దెబ్బకి పరిగెత్తి పారిపోయిన ఆ యొక్క ఫ్యాక్టరీని మళ్ళీ తీసుకొని వచ్చి ఉపాధి కల్పించాలని చెప్పని కోరుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పక్షాన మేమందరం కూడా ఉన్నాం అని తెలియజేస్తున్నాం. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.